जय तेलंगाना निन्ना एदैते मा कविता गारी मीद मा निजामाबाद एमएलसी कविता गारी मीद बीजेपी का रौडीजम मोडी गारी ओक ईडीजम अमित शाह गारी ओक ऐटीजम चाला स्पष्टंगा कनबडुतुंदी देशंलो जम्मू काश्मीर नुंचि तमिलनाडु वरकु अन्नी राष्ट्राल्लो वरसपेट्टि वीर ईडी रैडी चेयालन्ना ऐटी चेयालन्ना सीबीआई रैडी चेयालन्ना गानी ओकटे ओक कारणमै उंटदि ओकटि मोडी की शत्रुवै उंडालि लेदंटे बीजेपी पार्टी चेरडानिकि इष्टं इष्टं उंडकपोवडं उंटदि रेंडे अंशं కాబట్టి ఇలా చాలా స్పష్టంగా ఒక మహిళను పట్టుకొని మహిళా తెలంగాణ సాంస్కృతిక పునర్జీవన నాయకురాలను పట్టుకొని మా బతుకమ్మ జోలికొస్తే బిడ్డ మీ బతుకులు ఆగమైపోతాయి మీ బతుకులు ఆగం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే బీజేపీ యొక్క రౌడీజం తో ఎమ్మెల్సీ మహిళ అయిన మా కవితక్క ఇంటి మీద వాళ్ళే దాడి చేయడం బీజేపీ నాయకులే రావడం మరియు వారే మళ్ళా బందుకు పిలిపివడం అంటే దొంగ దొంగ అన్నట్టుగా వాళ్ళే వస్తారు వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే పుకార్లు లేపుతారు సోషల్ మీడియాలో ఏదైతే గొబెల్స్ ప్రచారం చేస్తారు అనుకున్నాం ఇప్పటిదాకా నిన్న వారి యొక్క ప్రెస్ మీట్లో నాలుగు నకిలీ పేపర్లు చూపించి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మేమేమన్నా దీని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం యావత్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి అంతా ఏకమైపోయి ఎక్కడికక్కడ మా కవితక్క గారికి పూర్తిగా మేము సపోర్ట్గా నిలబడతాం ఖచ్చితంగా ఎవరైతే ఈ నిందారోపణలు చేశారో ఈ మనీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో మనీందర్ సింగ్ సీసా ఆయన మీదే లుకౌట్ నోటీస్ ఉంది ఎవరైతే మనీందర్ సింగ్ ఆరోపణలు చేశారో కవిత గారి మీద ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉంది 50 లక్షల చీటింగ్ కేసు కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే వాళ్ళమే కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళొచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడం ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు సిబిఐ ఈడీ ఐటీ ఉన్నాయి వారికి తెలియని లీకేజీలు ఈ ఎంపీలకు ఏ విధంగా తెలిసింది పర్వేజ్ వర్మ కానీ ఈ శీషా గాని మనీందర్ సింగ్ గాని వీరికి వారికంటే ముందు వీరికి తెలిసింది ఇప్పుడు వీరేందంటే 2000 ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఈడీ కేసులు ఎంత అంతకుముందు 14 ఏళ్లలో ఇతర పార్టీలు ఉన్నప్పుడు కేసుల సంఖ్య చూస్తే మనకు అర్థమైపోతుంది 2004 నుంచి 2014 వరకు మొత్తం కేసులు 2004 నుంచి 2005 నుంచి 2013 14 వరకు ఈడీ రైడ్స్ అయినాయి 112 అయినాయి 10 ఏళ్లలో అదే విధంగా 3010 దాదాపు ఎన్డీ ఆధ్వర్యంలో 112 అయితే వీళ్ళ ఆధ్వర్యంలో 2014 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 2022 వరకు 3010 కేసులు అయినాయి అంటే ఇంత అంటే ఈడీ యొక్క మోడీ యొక్క జేబు సంస్థలుగా మారిన ఈడీ ఐటీ సిబిఐ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు కీలుబొమ్మలేని మోడీ చేతిలో ఈడీ సిబిఐ ఐటీ కీలుబొమ్మలుగా మారినాయి మోడీ ఏమో కార్పొరేట్ చేతిలో అదాని ఎమ్మెల్యేలో తోలుబొమ్మగా అయిపోయింది అంటే ఇటు కార్పొరేట్లను ప్రోత్సహించడం అయితే మీరు పార్టీలకు వస్తారా లొంగిపోతారా బీజేపీకి లొంగిపండి లేదంటే మీ మీద ఈడీ ఐటీ కేసులు చేస్తాం ఇది జనం కోసం కాదు ఈ జంపింగ్లన్నీ ధనం కోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఇది కూడా ఉంది వాళ్ళు ఎన్ని లక్షల కోట్లకు ఇప్పటిదాకా రైడ్స్ చేసిర్రు స్వాతంత్రం వచ్చినప్పటి ఈ 10 ఏళ్లలో ఈ 8 ఏళ్లలో జరిగినన్ని రైడింగ్స్ కానీ ఇవి కానీ ఇవి కూడా చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా వారి వ్యతిరేక విధానాలను బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రాల అధికారులను వీరు వేధిస్తూ ఉన్నారు వరుసపెట్టి ఇలా తెలంగాణలో కూడా మరి దేశంలోనే ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్ అది ఫైటింగ్ చేసే కుటుంబం మా ముఖ్యమంత్రి గారి కుటుంబం అందరు కూడా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు 14 ఏళ్ళు పూర్తిగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం మా కల్వకుంట్ల కుటుంబం మా కేసీఆర్ గారి కుటుంబం అట్లాంటి వాళ్ళు ఉట్టి రాలేదు అందరు కూడా దాదాపు 15 ఏళ్ల పనిలో పైగా ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్నటి సభలో ఈడీలకు బేడీలకు మేము బెడిసిపోము దమ్ముంటే రైడ్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమైనా ఆరోపణలు వస్తే కానీ ఖండించి మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం నిజంగా కూడా సిబిఐకి మా మీద రైడ్ చేయాలని ఉంటే ఈడీ గారు రావాలంటే ఐటీ వాళ్ళు రావాలంటే ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆమె చెప్పింది నా ఇల్లు తెలుసుకునే ఉంటుంది మీకు ఛాయ్ తాగిపించి పంపిస్తా అని చెప్పింది అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎక్కడ ఏమీ లేకుండా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలతోని ఒక బ్లేమ్ గేమ్ ముఖ్యమంత్రి గారి కూతుర్ని బ్లేమ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఇక్కడే
ఉండిపోతారు ఇక బయటికి తిరగడానికి ఉండది దేశం కోసం ఆయన ఏదైతే దేశ ప్రజల కోసం మాట్లాడుతూ ఉండడో బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉండడో వాటి మీద మాట్లాడుకుంటా ఉండాలంటే మరి వారి కుటుంబంపై దాడి చేయాలా వారి మానసిక స్కోబకు గురియ్యాలని వారి కూతురుపై ఎలా ఈ విధంగా మాట్లాడడం యావత్ టిఆర్ఎస్ పార్టీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తున్నాం ఇదే కాకుండా నిన్న వారు ఏదైతే కవిత గారిపై ఆరోపణలు చేశారో ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఊరికనే ఆమె ఒక పోరాట వనిత సాంస్కృతిక పునర్జీవన ఉద్యమకారులారు సీజ ఫైటర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అట్లాంటి మరి కవిత గారి జోలికి వస్తే ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కన్నెర్ర చేస్తుంది ఎక్కడికక్కడ అడుగు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఇంటిపైన 10 మంది బీజేపీ గుండగాళ్ళని పంపించి మేము దాడి చేస్తామంటే 60 లక్షల సైన్యం ఉంది మాకు మొత్తంకు మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం అత్యధిక ప్రజాప్రతినిధులు మేము ఉన్నాం అత్యధిక సర్పంచులు మేము ఉన్నాం మరి మేము దాడి చేస్తే మీరు ఎవడన ఉంటాడా గెలికి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ కాబట్టి మా కవితక మీద ఏదైతే ఈ నిందారపణలు చేస్తూ ఉన్నారో అదే విధంగా ఈ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడి పూర్తిగా తప్పుడు సమాచారం ఇస్తున్నారో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడే నిలకడే ఉండాలా దేశ రాజకీయాల్లో రావద్దు ఆయన ఇబ్బంది పెట్టాలంటే వారు 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ వారు ఉద్యమం ఛాలెంజ్ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ పవర్ మూడు ఫేజ్ల కరెంటు మా ముఖ్యమంత్రి గారు ముట్టుకుంటే మేము చెప్తూ ఉన్నాం కదా ఖాళీ మసి బూడిదైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా కేవలం వరుస పెట్టి మీరు చూస్తూ ఉన్నారు మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పైన జరిగింది అటు ఇటువైపు కర్ణాటకలో జరిగింది అటువైపు కాంగ్రెస్ నాయకులపై జరిగింది వాళ్ళందరి జీవాలు హిస్టరీ చూస్తూ ఉంటే ఈడీ దాడులు జరిగిన పేర్లు చూస్తూ ఉంటే ఒక్కడు కూడా బీజేపీ వాళ్ళు ఉండరు ఇప్పుడు ఇన్ని కేసులలో 2014 నుంచి 2022 వరకు ఈడీ 22,330 కేసెస్ 22,330 ఉన్నాయి బెదిరించి దాని షోకాజ్ నోటీసులు ఇచ్చిన కేవలం 5,329 5,329 షోకాజ్ నోటీసులు ఇస్తే కేవలం 996 కేసులే కండక్ట్ చేశారు ఎవడైతే బీజేపీ మాట వింటాడో బీజేపీ కండో కప్పుకుంటాడో బీజేపీ పార్టీకి లొంగిపోతాడో మోడీ గారికి లొంగిపోతాడో ఆ కేసులు అక్కడనే ఉంటాయి పక్క రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు ఎంపీలు జాయిన్ అయినరు అంతకుముందు వాళ్ళని ఈడీ రైడ్ అయింది సిబిఐ రైడ్ అయింది ఐటీ రైడ్ అయింది ఎప్పుడైతే బీజేపీ కండో కప్పుకున్నారో ఆ రోజు నుంచి కూడా క్లోజ్ అయిపోయింది ఆ రోజు నుంచి ఉండే ఇక ఆఫ్టర్ బీజేపీ పార్టీ జాయినింగ్ అంటే ఇంకా ఉంటుంది ఇక ఈ వీరందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇతర పార్టీలను చీల్చడానికి ఈ బీజేపీ కేంద్ర కమిటీ ఒక ఎన్నికల కమిటీని వేసింది ఆ ఎన్నికల కమిటీల మెంబర్లే ఈ సిబిఐ ఈడీ ఐటీ చేరికల కమిటీ అన్నట్టు ఇతర పార్టీల చేరికల కమిటీ అని పెట్టారు ఆ చేరిక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే కమిటీ సభ్యులు ఎవరంటే సిబిఐ ఈడీ ఐటీ కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలకు ఇక్కడ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు మునుగోడులో చెప్పారు దమ్ముంటే రండి టచ్ చేసి చూడండి అని చెప్పారు కాబట్టి దానితో పాటు మేమేమంటామంట ఎక్కడ కూడా ఆధారం లేకుండా ఒక బురద జల్లడం అత్యధికంగా గొప్పగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో అత్యంత శక్తివంతంగా ఉన్న పార్టీ మూడోసారి హ్యాట్రిక్ సాధించే పార్టీ ఈ ప్రాంతంలో ఎన్ని పనులు చేసినా మేము ఆ బీజేపీ పార్టీ రాదు అన్న ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారికి మా కవిత కంటే అత్యంత ఇష్టమైన కూతురు కాబట్టి ఆమె మీద దాడి చేస్తేనే రాష్ట్ర ప్రజలంతా భయపడాలా మరి మానసిక శోభ చెందాలని చెప్పి ఈ విధంగా దాడులు చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇట్లాంటి దుందుడుకు చర్యలకు మీరు పాల్గొంటే రానున్న రోజుల్లో వచ్చే పర్యవసనాలకు మీరే బాధ్యులు అని చెప్తా ఉన్నాం ఇలా కవిత గారి ఇంటిపై దాడి చేస్తే రేపు మేము ఖచ్చితంగా కిషాన్ రెడ్డి నుంచి బండి సంజయ్ వరకు 60 ఇండ్లపై దాడి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది మీరు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు మా 60 లక్షల మంది సైన్యం చూస్తూ ఉన్నారు ఓపికతో 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని రెచ్చగొట్టినా కానీ ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా మరి వారు చూస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మీ ఇండ్లపై కూడా దాడి ఉంటుంది బీజేపీ యొక్క రౌడీజం కవితక గారి ఇంటిపైన దాడితో తెలిసిపోయింది మోడీ గారి యొక్క ఈడీజం జరుగుతున్న ఈడీ రైడ్లతో తెలిసిపోయింది అమిత్ షా గారి యొక్క ఐటీజం రాష్ట్రంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న ఐటీ రైడ్లతో తెలిసిపోయింది ఈ మూడు ఈజాల గురించి చాలా స్పష్టంగా తెలిసింది ఖచ్చితంగా మరి మేమేమంటున్నామంటే ఏవైతే మీరు కేసులు బుక్ చేసిరు ఈ 20,233 కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి అఫీషియల్ లెక్క ఉంది నోటీసులు ఇచ్చిన 5,000 ఉన్నాయి వీటందరి మీద ఎందుకు జరుగుతలేవు కూడా దానికి సమానం చెప్పాలి అమిత్ షా గారు మోడీ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం
ఏ నియంత కూడా ప్రపంచంలో ఇప్పటివరకు నిలవలే పెద్ద పెద్ద ఇట్లా లాంటోలే కుప్పగూలిపోయిరు ఈ మోడీ నియంత కూడా కుప్పగూలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా జై తెలంగాణ।